कांग्रेस पार्टी अतिरद महारथुलंदरिकी अदे विधंगा कांग्रेस पार्टी एससी सेल बीसी सेल महिला कांग्रेस मैनारिटी सेल अदे विधंगा इक्कड विचेसिन ना तोटी कांग्रेस कुटुंब सभ्युलंदरिकी पेरु पेरुना नमस्कारम ना शिरस्सु वंचि पादाभिवंदनालु तेलियजेस्तुन्ना విద్యార్థులారా యువకులారా ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలారా ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియమకాలు అన్నారు నీళ్లేమో ఆంధ్రలకి పోయినాయి నిధులేమో కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి ఉద్యోగాలేమో అటకెక్కినాయి ఈరోజు మనకి ఉద్యోగాలు ఇవ్వమంటే మన తల్లిదండ్రులు పైసా పైసా కూడబెట్టి రెండు పూటలు పస్తులుండి ఒక పూట తిని మనని పట్టణానికి పంపించి చదువు చెప్తే మాకు ఉద్యోగాలు ఇరా నాయనా అని అడిగితే మనకి ఎడ్లు బర్లు గొర్రెలు చేపలు ఇస్తా అంటుండు ఆయన కుటుంబానికేమో ఉద్యోగాలు కావాలి కానీ మన బ్రతుకేలేమో ఇదే విధంగా ఉండాలని చెప్పి మన ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుండు ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు రాక ప్రాణ త్యాగాలు చేసుకుంటారు కనీసం ఆ చనిపోయిన కుటుంబాల గురించి మొన్న జరిగిన అసెంబ్లీలో కనీస ప్రస్తావన కూడా చేయలే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే నాయకులు తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులని ఏ విధంగా రోడ్లపైకి వస్తే దాళ్ళు చేశామో ఈరోజు మన ఉద్యోగాలు మనకి కావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందే వాళ్ళ ఉద్యోగం పోగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఉన్న యువకులు విద్యార్థులందరూ ఈరోజు సభకు వచ్చిన తర్వాత పెద్దలందరూ మాట్లాడిన మాటలు విని రేపు పొద్దున మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక కంకణం కట్టుకొని పోవాలి మనం ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో బడికాడ గుడికాడ చేనుకాడ చౌరస్తాల ఛాయ్ తాగే కాడ ప్రతి చోట టిఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు టిఆర్ఎస్ పెట్టి నాయకులు ఓట్లు అడగ నీకు వస్తే బిడ్డాను చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే మా గడప తొక్కాలని చెప్పి చెప్పులు మర్రేసి వాళ్ళని కొట్టాలి ప్రతి ఒక్కరు అని చెప్పి వేడుకుంటున్నా అదేవిధంగా కొత్త బిచ్చగాని లెక్క వేరే రాష్ట్రాల్లో కొన్ని జాగల అధికారంలో రాగానే మదం ఎక్కి ఒళ్ళు కావురం ఎక్కి బీజేపీ పార్టీ నాయకులు వస్తారు మన దగ్గరికి బిడ్డ మీ నరేంద్ర మోడీ కూడా నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మా అవ్వలకు చెప్తున్నా అవ్వ మీ దగ్గరికి పువ్వు గుర్తో లోటడిగా నీకు వస్తే ఈరోజు వంట నూనె ధర ఎంతుంది ఆలోచించుర్రి గ్యాస్ సిలిండర్ ధర ఎంతైంది ఆలోచించుర్రి పెట్రోల్ డీజిల్ ధర ఎంత పెరిగింది ఆలోచించుర్రి మన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించిన తర్వాత వాళ్ళని మన దగ్గరకు చోట్లు అడగమని చెప్పండి ఒకవైపు కారు పార్టీ ప్రజలపైకి ప్రాణాలు తీస్తుంది మరొక పార్టీ పువ్వు పార్టీ మన షోలో పువ్వు పెడుతుంది కానీ చేతు పార్టీ పేదోనికి కష్టం వచ్చిందంటే చెయ్యి అందించి దగ్గర తీసుకొని వెంట నడక తీసుకుపోతున్న పార్టీ మన హస్తం పార్టీ ఈరోజు యువకులం మనము తాగి బండి నడిపితే పోలీస్ అధికారులు మనని పట్టుకొని మనకి ఫైన్లు వేస్తారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డగోలుగా తాగి మన రాష్ట్రాన్ని నడుపుతుడు మరణ ఆయన ఆపాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా యువకులందరూ ఒక్కసారి చేతులు బిగించి చేతులు పైకెత్తి ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రికి భయపడే విధంగా ఒక్కసారి కలిసి నినాదం ఇయ్యాలని చెప్పని కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వినబడతలేదు చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ బీసీ సెల్ మహిళా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా విద్యార్థులారా యువకులారా ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలారా ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్లేమో ఆంధ్రలకి పోయినాయి నిధులేమో కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి ఉద్యోగాలేమో అటకెక్కినాయి ఈరోజు మనకి ఉద్యోగాలు ఇవ్వమంటే మన తల్లిదండ్రులు
పైసా పైసా కూడబెట్టి రెండు పూటలు పస్తులుండి ఒక పూట తిని మనల్ని పట్టణానికి పంపించి చదువు చెప్తే మాకు ఉద్యోగాలు ఇరా నాయనా అని అడిగితే మనకు ఎడ్లు బర్లు గొర్రెలు చేపలు ఇస్తా అంటుండు. ఆయన కుటుంబానికేమో ఉద్యోగాలు కావాలి, కానీ మన బ్రతుకేలేమో ఇదే విధంగా ఉండాలని చెప్పి మన ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుండు. ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు రాక ప్రాణ త్యాగాలు చేసుకుంటారు. కనీసం ఆ చనిపోయిన కుటుంబాల గురించి మొన్న జరిగిన అసెంబ్లీలో కనీస ప్రస్తావన కూడా చేయలే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే నాయకులు తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులని ఏ విధంగా రోళ్లపైకి వస్తే దాడులు చేసినామో, ఈరోజు మన ఉద్యోగాలు మనకి కావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందే. వాళ్ళ ఉద్యోగం పోగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడున్న యువకులు విద్యార్థులందరూ ఈరోజు సభకు వచ్చిన తర్వాత పెద్దలందరూ మాట్లాడిన మాటలు విని రేపు పొద్దున మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక కంకణం కట్టుకొని పోవాలి. మనం ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో బడికాడ గుడికాడ చేనుకాడ చౌరస్తాల చాయ్ తాగే కాడ ప్రతి చోట టీఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు, టీఆర్ఎస్ పెట్టి నాయకులు ఓట్లు అడగ నీకు వస్తే బిడ్డాను చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే మా గడప తొక్కాలని చెప్పి చెప్పులు మర్రేసి వాళ్ళని కొట్టాలి ప్రతి ఒక్కరు అని చెప్పి వేడుకుంటున్నా. అదేవిధంగా కొత్త పిచ్చగారు లెక్క వేరే రాష్ట్రాల్లో కొన్ని జాగల అధికారంలో రాగానే మదం ఎక్కి ఒళ్ళు కావురం ఎక్కి బీజేపీ పార్టీ నాయకులు వస్తారు మన దగ్గరికి. బిడ్డ, మీ నరేంద్ర మోడీ కూడా నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మా అవ్వలకు చెప్తున్నా, అవ్వ మీ దగ్గరికి పువ్వు గుర్తో లోటడుగ నీకు వస్తే ఈరోజు వంట నూనె ధర ఎంత ఉంది ఆలోచించుర్రి, గ్యాస్ సిలిండర్ ధర ఎంత అయింది ఆలోచించుర్రి, పెట్రోల్ డీజిల్ ధర ఎంత పెరిగింది ఆలోచించుర్రి. మన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించిన తర్వాత వాళ్ళని మన దగ్గరకు చోట్లు అడగమని చెప్పండి. ఒకవైపు కారు పార్టీ ప్రజలపైకి ప్రాణాలు తీస్తుంది, మరొక పార్టీ పువ్వు పార్టీ మన షోలో పువ్వు పెడుతుంది. కానీ చేతు పార్టీ పేదోనికి కష్టం వచ్చిందంటే చెయ్యి అందించి దగ్గర తీసుకొని వెంట నడక తీసుకుపోతున్న పార్టీ మన హస్తం పార్టీ. ఈరోజు యువకులం మనము తాగి బండి నడిపితే పోలీస్ అధికారులు మనని పట్టుకొని మనకి ఫైన్లు వేస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డగోలుగా తాగి మన రాష్ట్రాన్ని నడుపుతుడు, మరణ ఆయన ఆపాల్సిన బాధ్యత మనందరిపై ఉందా లేదా? యువకులందరూ ఒక్కసారి చేతులు బిగించి చేతులు పైకెత్తి ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రికి భయపడే విధంగా ఒక్కసారి కలిసి నినాదం ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, గట్టిగా వినబడతలేదు, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.